మహర్షులు చెప్పిన తాళపత్ర నిధిలోని కొన్ని నిజాలు. ప్రేమతో స్త్రీ శృంగారాన్ని అందిస్తే పురుషుడు ఆ స్త్రీ చుట్టూ తిరుగుతాడు. తండ్రి మొగుడి కన్నా ధనవంతుడైతే ఆ స్త్రీకి భర్త మీద ఒకంత పెత్తనం ఉంటుంది. గృహం అంటే భార్య అంతేగాని గోడలు, భోజనశాల, సైన్యమందిరము కాదు. భార్యతో ఏకాంత సమయాన్ని ఏ వాగ్దానం చేసినా అది ఆపై చెయ్యకపోవటం దోషం కాదు. స్త్రీకి పురుషుడే జీవితం. పురుషునికి జీవితంలో స్త్రీ ఓ భాగం మాత్రమే. తల్లి గొప్పదా, భార్య గొప్పదా అంటే ఇద్దరూ గొప్పవారే. కాకపోతే ఒకంత భార్యే గొప్పది. స్త్రీ శృంగారానికి పనికిరాకపోతే ఒక్క స్త్రీ కూడా ఈ భూమి మీద బ్రతికుండదు. స్త్రీ ఇంట్లో కొట్టినా భరిస్తుంది, నలుగురిలో తిడితే ఆడపురిలా విరుచుకు పడుతుంది. భర్త భార్యని భద్రంగా, రక్షణగా మాత్రమే చూసుకుంటాడు, కానీ భార్య భర్త గౌరవాన్ని, సంతానాన్ని, ధనాన్ని కాపాడుతుంది. సేవకురాలిగా, తల్లిగా, స్నేహితురాలిగా, మంత్రిగా, వీటన్నింటికీ మించి ప్రేమగా, భక్తిగా చూసుకుంటుంది.